ఫ్రస్ట్రేషన్ రైల్వే ఇనాగరేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్? ప్రధానమంత్రి కుల్లకుల్లే చెప్పాడు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి అయ్యేవారు ప్లాన్ ఉన్నదని బయటపడిపోయారు. మరి నేనేం కావాలని అదిశ్రవ పంచాయతీ ముందటి నుంచి 2001 నుంచి నేనున్నా, పార్టీ పెట్టిన కాడికెళ్ళి నేనున్నా, సీనియర్ మోస్ట్ నేను. ఈ పోరాటాలు ఎప్పుడు వచ్చారు? కొడుకు పెట్టి తర్వాత వచ్చారు, 7 ఏళ్ల తర్వాత వచ్చారు. నేను కష్టపడ్డా. ఇప్పటిదాకా 9 ఏళ్ళే మొత్తం ఏంటంతా మింగి తోగబడతారు. నాకు చిల్లర పైసలు పాడేస్తారు. చిల్లర పైసలు తీసుకుంటే వాడను నేను. ఇప్పుడు ఈ ముసలమణ తర్వాత కూడా 15 రోజులు 20 అనే పరిస్థితి ఏదో తెలియదు. ఇప్పుడు ఈ కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నేను పుచ్చర్ లెక్క బిహేవ్ చేస్తున్నాను. రైల్వే స్టేషన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా గులాం జెండాలు పట్టుకుపోతారండి. అంటే ఇలా గూండాయిదం ఏంది, ఇలా చిల్లరదనం ఏంది? తెలంగాణ ప్రజలు ఈ చిల్లర పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్న చిల్లర పాత్ర పార్టీని రిజెక్ట్ చేయాలి. నిన్న ప్రధానమంత్రి గారు అంత స్పష్టంగా చెప్పేసినాక ముఖం చెల్లంగా పూర్ణం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ దోస్తి బీజేపీ నువ్వు రేవంత్ రెడ్డి ఎదుగులో పోలేస్తే అక్కడ పక్క రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రి అండి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఆ సిఐడి పెట్టి ఏదో చేశారు, అది కేసు డీటెయిల్స్ తెలియదు, ఆయన లోపలేశారు. రేవంత్ రెడ్డి మంత్రి కూడా లేకుండా అడ్డగోలో చెప్పాడు కదా, నీ సిఐడి పనిచేస్తా పిక్తలేదు, ఏం చేస్తున్నా నీ సిఐడి వ్యాకరణ భాషలు ఊతలేదా సిఐడి, ఊపతలేదా సిఐడి? మీరు దోస్తులు కాదా? కుల్లా తెలుస్తున్నా దోస్తులని కవితకు 10 నోటీసులు వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటీస్ తెలియదు, మళ్ళీ ఎప్పుడు వారంటీ తెలియదు. ఎనీ టైం ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. రేవంత్ రెడ్డి మీద ఎందుకు మీద అంత ప్రేమ? ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రి కూడా కాదు రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి స్పష్టంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏంటంటే, కేసీఆర్ ఇంట్లో కూర్చొని జనాలను దోస్తున్నాడు మీ కాంగ్రెస్ పార్టీ గారికి జాయినింగ్ కి. జనాలను దోస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో. రేపు అటెండ్ చేపిస్తాడు, టికెట్ ఫైనల్ చేస్తాడు, ఓడినోడు ఉంటాడు గెలిచినోడు ఫండింగ్ చేస్తాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ కి కేసీఆర్ ఫండింగ్ చేస్తాడు. గెలిచినోడు అంటే ఇక్కడ రావాలి. మళ్ళా అప్పుడేమో ఆలా బాధలు చేసిండ్రు, 50 లక్షల సంచులు పట్టకపోతే ఫోన్ టైపింగ్లు చంద్రబాబు నాయుడు వాయిస్ బయట పెట్టి ఉన్న చలతే చేసిండ్రు అప్పుడు. మరి ఆ కేసు ముందుకెందుకు పోతలేదు? ఎందుకు లోపలేస్తలేదు రేవంత్ రెడ్డి? ఇంకా దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలండి? మీ ఎమ్మెల్యేలు 14 ఏళ్ళు అయినరు, మీ ఎమ్మెల్యేలు 15 ఏళ్ళు అయినరు, రేవంత్ రెడ్డి మీరే కాపాడుతున్నారు. రేపు మీరు మళ్ళా ప్రజలు ఏమన్నా కాంగ్రెస్ ఓటు వేస్తే ఆ బీఆర్ఎస్ కి సీట్ ఇచ్చినట్టు ఫుల్ అర్థమైందేమి కదా. ఇవాళ చెప్తా ఉన్నానండి, ఐడిఆర్ అంటా ఉన్నాడు, ఐడిఆర్ 2016 దాకా వెయిట్ చేసి వీళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకుండా అది ఐడిఆర్ అన్నది ఓల్డ్ ఫ్యాక్షన్ అయిపోయింది. దాని బదులు ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, ఇటువంటివి స్మార్ట్ సిటీస్, ఇటువంటి కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ పార్క్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మారిపోయింది. మీరు టైం గేమ్ చేయక ఈఆర్ వరకు 2017-18లో ఒకసారి మీ అందరికి యాద ఉన్నది, ఎంపీ రాస్తే రిప్లై కూడా వచ్చింది, కాళేశ్వరం ఎందుకు నేషనల్ ప్రాజెక్ట్ లేదు, టీఆర్ఎస్ ఎంపీ రాస్తే డిపిఆర్ ఏదైనా రాసింది. మీకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయకుండా ఎట్లయితే నేషనలైజ్ ప్రాజెక్ట్ మీకు కావాలని ఇష్టమే లేదు. నేషనలైజ్ ప్రాజెక్ట్ మీకు అదొక ఏటీఎం, మీకు మీ దోపిడీ తగ్గిపోతుందని మీరు ఇయర్ పేపర్ ఇయ్యారు. ఏ వాళ్ళు బుడద జల్లుడు మళ్ళా కేసీఆర్ ఇస్ అ ఫైటర్, ఈజ్ నాట్ ఎ ట్విట్టర్ అండ్ ఈజ్ నీదర్ ఫైటర్ నాట్ ట్విట్టర్ ఈజ్ అ బేవుడా.
ఇందూరు పార్లమెంట్ లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇస్ అ ఫ్రస్ట్రేటెడ్ యూనిట్ టుడే. ట్రైబల్స్ లో వాళ్ళందరి కళలు ఎప్పటి కాని ఎప్పటికి పనులు కావాలనేది నెరవేరినాయి. తటాకంగా రెండు రోజుల్లో క్యాబినెట్ అప్రూవల్ అయిపోయినాయి, నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోయింది, బడ్జెట్ శాంక్షన్ అయితే పనులు ఫాస్ట్ అయితే మోదీ గారి ప్రభుత్వంలో. దే ఆర్ ఆల్ ఫ్రస్ట్రేటెడ్ యూనిట్. రోజు 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 మునుగుతా ఉన్నది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అడ్డగోల్లో మాటలు మాట్లాడుకుంటా ఈ కేసీఆర్ కొడుకు is letting his frustration out. Okka first time MP ga I am proud of my prime minister, I am proud of myself. Dashabdala kala nerevesu sappudu saru lekunda nerevesu oka veelpool bidda ga I am proud of myself.